చక్కర్లు కొడుతున్న మంత్రి ఆది 50-50 వీడియో. మంత్రి ఆదినారాయణ రెడ్డి దేన్నే మనసులో దాచుకునేలా కనిపించడం లేదు. ఆ మధ్య దళితుల పట్ల వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే కేంద్రం నుంచి టీడీపీ మంత్రులు బయటకు వస్తారని చెప్పి అరగంటకే 4 ఖర్చుకున్నారు. ఇలా పదే పదే తన వ్యాఖ్యల ద్వారా టీడీపీకి ఆదినారాయణ రెడ్డి ఇబ్బందులు తెస్తూనే ఉన్నారు. తాజాగా కార్యకర్తల సమావేశంలో ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. జమ్మల మడుగులో తనను రామసుబ్బారెడ్డిని 50-50గా పంచుకోవాలని చంద్రబాబు ఆదేశించారంటూ ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. అది కూడా ఇద్దరు ఐఏఎస్లతో పాటు కూర్చోబెట్టి చంద్రబాబు తనకు రామసుబ్బారెడ్డికి మధ్య పంచాయతీ చేశారని ఆది బయటపెట్టారు. ప్రతి దాంట్లో 1/2 రూపాయి భాగం రామసుబ్బారెడ్డికి ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో ఆదినారాయణ రెడ్డి ఏమన్నారంటే, నేను మీ ఎమ్మెల్యేనే, రామసుబ్బారెడ్డికి ప్రతి రూపాయిలో 1/2 రూపాయి భాగం ఉంది, ఇక్కడ 1/2 రూపాయి భాగం ఇవ్వమని ముఖ్యమంత్రి స్వయంగా ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను మాతో పాటు కూర్చోబెట్టి పంచాయతీ చేసి చెప్పారు. రామసుబ్బారెడ్డి అడిగిన దాంట్లో మనకు సగం వస్తుంది, మనం అడిగిన దానిలో ఆయనకు సగం. వాళ్ళు నన్ను ఏం విమర్శించినా నేనైతే పట్టించుకోను. మీరెవరు వారిని దయచేసి విమర్శించకండి. మీకు కావలసిన పనులు నన్ను అడగండి, ఎస్ఎంఎస్ పెట్టండి, చేసేస్తా అంటూ ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఐఏఎస్లు టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారనే విమర్శలు వస్తున్న వేళ రాజకీయ నాయకులైన ఆది, రామసుబ్బారెడ్డితో పాటు ఇద్దరు ఐఏఎస్లను కూర్చోబెట్టి చంద్రబాబు సెటిల్మెంట్ చేయడం, ఆ విషయాన్ని మంత్రి ఆదినారాయణ రెడ్డి స్వయంగా చెప్పడం ఆశ్చర్యంగానే ఉంది. ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరిన సమయంలో ఓ రేంజ్లో ప్రతిఘటించిన రామసుబ్బారెడ్డి ఇప్పుడు మౌనంగా ఉన్నారంటే కారణం ఆది చెప్పిన 50-50 డీల్ అన్నమాట. ఈ సగం సగం డీల్ వల్లే కాబోలు ఇటీవల తమకు దక్కాల్సిన 25 కోట్ల విలువైన కాంట్రాక్ట్ టెండర్ను సీఎం రమేష్ నిలిపివేయించారంటూ ఆయనకు చెందిన ఆఫీస్పై ఏకకాలంలో ఆది, రామసుబ్బారెడ్డి అనుచరులు ఇద్దరు కలిసి దాడి చేసి హంగామా సృష్టించారు.